విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన భూరికార్డుల మాయంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాజీ ఎంఆర్ఓ మద్దిశంకర్రావుపై ఏసీబీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసులు నమోదు చేసి ఈరోజు ఉదయం నుంచి పలుచోట్ల సోదాలు చేపట్టింది. శంకర్రావు కుమారుడి అత్తగారి కోట ఊరట్ల ఎంపీపీ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోని గాజువాక సహా విజయనగరం, నర్సీపట్నం, బొబ్బిలి, శ్రీకాకుళంలో ఆయన బంధువుల నివాసాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ ఆదేశంతో విశాఖ డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. గతంలో విశాఖ గ్రామీణ మండలానికి తహసీల్దార్గా శంకర్రావు పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఇటీవల సస్పెండ్ చేయడం జరిగింది. ఉన్నాడని చెప్పి అతని పైన వివిధ రకాలైన పలు ఆరోపణలు చేయడం, అతని మీద ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అతను అజ్ఞాతంలో ఉన్నాడు, అతను గురించి మనం ట్రాక్ చేసి ఈరోజు ఉదయం 5 గంటలకి అతని ఇంటి పైన అతను కొడుకు అత్తైన ఎంపీపీ కోటవర్తుల గారి ఇంటి పైన, అలానే మిగతా రిలేటివ్స్ బొబ్బిలి విజయనగరంలోన, అలానే అతని ఆఫీస్ శ్రీకాకుళంలో కూడా సెర్చెస్ సుమారు 6 ప్లేసెస్లో జరుగుతూ ఉన్నాయి. చిన్నగంటిలో 2 సైట్లున్నాయి, సబ్బవరంలో 2 సైట్లున్నాయి, నక్కపల్లిలో 1 సైట్ ఉంది. ఇవన్నీ మనకి సుమారుగా, అలానే గోల్డ్ 1/2 కేజీ పైన ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉన్నాయి. ఎఫ్డిఆర్స్ ఇవన్నీ సుమారుగా మనకి ఆదాయం నుంచి ఇప్పుడు సక్సెస్ అన్ని ఇప్పుడే మొదలయ్యి కొనసాగుతున్నాయి. కేసు చేశాము, సుమారు 5 లక్షలు పైబడి అతని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఉంది. వీళ్ళంతా పలు ల్యాండ్ స్కామ్స్లో ఉన్నట్టుగా అతను వాళ్ళ పైన క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసులు నమోదైన ధర్మిళ వాళ్ళు ఎబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టి అతన్ని ట్రాక్ డౌన్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నాం. సక్సెస్ జరుగుతుంది.